పవన్ కళ్యాణ్ వారాహి వాహన ప్రారంభ పూజ, మరి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి తన తమ్ముడు అంటే ఎంత అభిమానం అంటే, తనని తమ్ముడిగా కాదు పెద్ద కొడుకుగా భావిస్తాడు. ఎందుకంటే చాలా అమాయకుడు, ఎంతో అద్భుతమైన మనసున్న వ్యక్తి. సో కొంచెం కూడా స్వార్థం లేనటువంటి ఒక యోగి. మరి తనకంటూ ఇవి ఉండాలి అని ఎప్పుడు కోరుకోడు. తన వల్ల ఏం చేయగలుగుతాడు అనేది ఆలోచిస్తాడు. ప్రతి సంతోషంలోనూ ఎదుటి వాళ్ళి బాధని గుర్తిస్తాడు. మరి అలాంటి ఒక వ్యక్తి పవన్ అంటూ, సో పవన్ గురించి ఎంతో గొప్పగా చెప్తారు మెగాస్టార్. మరి అలాంటి చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం కాబోతున్న వారాహి వాహన పూజలో ఆయన ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవి గారి వల్లే ఇప్పుడు ఈ జీవితం అనుభవిస్తున్నానని పూర్తిగా తెలుసు. అందుకే తనని అన్నయ్యగా కాకుండా ఆయనను ఒక తండ్రి స్థానంలో ఉంచి గౌరవిస్తారు. ఇప్పుడు అందుకే ఈ పూజ సమయంలో కూడా తన తండ్రి లేకపోయినా తండ్రి స్థానంలో చిరంజీవి గారు రావాలని కోరి ఆయన రప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఈ అన్న తమ్ముల అనుబంధం చూసి మెగా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మొత్తం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బహిరంగంగా మెగా ఫ్యామిలీ కూడా త్వరలోనే జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరి కాదని, ఆయనతో ఇంకా జన సైనికులు ఉన్నారని త్వరలోనే తెలుస్తుంది.